నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. సార్వత్రిక ఓటమి నుంచి మెల్లమెల్లగా తేరుకున్న తెలుగుదేశం పార్టీ సిక్కోల్లో పునర్వైభవం కోసం తహతహలాడుతుంది. జగన్ ఇమేజ్తో జిల్లాలో పట్టు బిగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అగ్నిపరీక్ష. సిక్కోలు కార్పొరేషన్ జెండా రెపరెపలాడేలాగా రెండు రాజకీయ పక్షాలు సమరోత్సాహం చూపుతున్నాయి. మరోవైపు తొలి మేయర్గా చరిత్రకెక్కేందుకు అటు వైకాపా ఇటు టీడీపీలోనూ ఆశావాహులు పైరవీలు చక్కర్లు కొడుతున్నారు. సిక్కోలు ఫైట్ కు ప్రధాన రాజకీయ పక్షాలు సై అంటున్నాయి. ఓటమి నిష్పత్తి నుంచి తేరుకున్న తెలుగుదేశం అధికార పార్టీకి జలక్కిచ్చేందుకు ఇప్పటి నుంచి రాజకీయ మంత్రాంగం నడుపుతుంది. ఇదే సమయంలో సిక్కోలు పదిలమేమిని సాటి చెప్పుకునేందుకు వైఎస్ఆర్ ఉవ్విర్లాడుతోంది. రాజకీయ యోధన యోధకులకు పురిటిగడ్డ అయిన సిక్కోల్లో తమకు తిరుగులేదని నిరూపించేందుకు స్థానిక సంగ్రామానికి అధికార వైకాపా ప్రతిపక్ష టీడీపీతో సయ్యాడేందుకు కమలనాథులను సైతం రెడీ అవుతున్నారు. జిల్లా కేంద్రమైన సిక్కోలు నగర కార్పొరేషన్కు తొలిసారిగా జరగబో ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ అనే చెప్పాల్సి ఉంది. ఇక్కడ రాజకీయ దురంధరుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మాన ఇలాకాలో తిరుగులేదని కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి రుజువు చేస్తామని వైకాపా అంటోంది. దాదాపు 100 రోజుల పాలనలో తెచ్చిన పాలనా సంస్కరణలు ఎన్నికల్లోగానే నవరత్నాలు లబ్ధిదారుల చెంతకు వస్తాయని ఆశిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలకు సమరోత్సాహం చూపుతోంది. ఇదే సమయంలో వైకాపా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కార్పొరేషన్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఆ దిశగా వ్యూహాలను పదును పెడుతోంది. ఇక్కడ సీనియర్ నేత గుండా దంపతులు పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. రేపటి ఎన్నికల్లో పార్టీని ఒంటి చేత్తో గెలిపించేలా కింది స్థాయి క్యాడర్ను టీడీపీ ఇప్పటికే సన్నద్ధం చేసింది. 130,000 మంది జనాభా కలిగిన శ్రీకాకుళానికి 2015లో కార్పొరేషన్ హోదా అయితే లభించింది, కానీ ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. నగర పాలక సంస్థ హోదాతో మురిసిన ప్రజలకు తిష్ట వేసిన సమస్యలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఏ పార్టీ ఏది చెప్పుకుంటున్నా గెలుపు కోసం ముచ్చెమటలు పట్టడం ఖాయం. మరోవైపు తొలి మేయర్ పదవి దక్కించుకునేందుకు సిక్కోలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయేందుకు ఇరు పార్టీల్లోనూ ఆశావాహులు జాబితా చాంతాడంత ఉంది. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎవరూ ఊహించిన విధంగా అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలిచిన అధికార పార్టీ అధినేత కార్పొరేషన్ ఎలక్షన్స్పై మొగ్గు చూపుతున్నారు. సిక్కోల్లో అయితే కార్పొరేషన్ ఎలక్షన్ హీట్ బాగా పెరిగింది. 2015లో కార్పొరేషన్కి ఏర్పడిన శ్రీకాకుళంలో ఇప్పటి వరకు ఎలక్షన్లు జరగకపోవడం చర్చనీయాంశమైంది. చాలా కాలం తర్వాత జిల్లాపై పట్టు సాధించిన అధికార పార్టీ కార్పొరేషన్పై కన్ను వేసింది. అయితే అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా కుంజుకొని కార్పొరేషన్పై బాగా వేయాలనుకుంటుంది. ఏదేమైనప్పటికీ అటు ప్రతిపక్ష పార్టీ ఇటు అధికార పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.